పవన్ కళ్యాణ్ కోట్లు నీ దగ్గర పెట్టుకొని రక్షిస్తావులా నాకు నువ్వు ఎవరిగా నీ లక్ష చిరంజీవి నీ దగ్గర కోట్లు పెట్టుకొని నాకు లక్షలు ఇస్తావా నాకు అక్కర్లేదుపోయి సాయం నిన్న మామూలుగా మన ఏదో ఇంటర్వ్యూలో అన్నాను మంత్రి విష్ణు గారు ఎవరికో ఒకటి చెప్పారు ఇలా నా బాధ్యత అది సక్రమంగా మంత్రి విష్ణు గారు మీరు ఒకరికి బాధ్యత అప్పచెబితే అది జరిగిందా లేదా అని గమనించాలండి గమనించకూడదా గమనించాలి మీకు ఆ బాధ్యత లేదా మీరు అప్పచెప్పిన పని వాళ్ళు చేస్తున్నారా లేదా అని గమనించాలండి విష్ణు గారు గమనించాలి అన్నాను అడిగా అన్నమాట తప్ప లేదు గమనించాలండి అది అవుతుందా లేదా అనేది అది అమల్లో అవుతుందా మీరు అప్పచెప్పారు ఒక 50 రూపాయలు మిమ్మల్ని పంపించారు అది ఇచ్చాడా లేదో కనుక్కోవద్దా మీరు ఎందుకు ఇవ్వలేదు అని కనుక్కోవద్దా బాధ్యత లేదా మీకు అని అన్నాను అన్నమాట అంటే అసలు అమ్మా దానికి కూడా రిప్లై లేదు పారమైంది అది వచ్చి సరే ఏం తిట్టానా అంటే ఇప్పుడు ఈ జనవరి నుంచి మొన్నటి వరకు ఫోన్ లేదు ఎవరి కంటే ఇది రాకపోగా ఇంకోటి ఏమైంది మహేష్ బాబు గారు 10 లక్షలు నాకు ఇచ్చారని రామ్ చరణ్ గారు ఒక 20 లక్షలు ఇచ్చారని నాకు అపోలోలో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారట రామ్ చరణ్ జూనియర్ అంటే గారు చాలా డబ్బు హెల్ప్ చేశారట ప్రభాస్ కూడా హెల్ప్ చేశారట ఇవన్నీ పెట్టుకుని హాయిగా నేను మా అమ్మాయి సుఖంగా ఉన్నామట ఇదంతా ఎవరనుకున్నా శ్రీకాకుళంలో మాకు తెలిసిన అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు అభిమాని తెలిసిన అబ్బాయి గారు అతను ఫోన్ చేశాడు అమ్మ బాగున్నారా ఏమంటావు ఆయన రూమ్లో ఎందుకు కావచ్చు ట్రీట్మెంట్ డబ్బులు లేకపోతే 1000 అవుతుంది నాకు మా టాబ్లెట్ అవసరపడుతున్నారు ఏంటమ్మా మీ గురించి అందరు ఎత్తి చెప్పుకుంటున్నారు అంతేగాని నాకు తెలియదు లోకం ఏమనుకుంటుందంటే సినిమా వాళ్ళందరూ 1 లక్ష 1 లక్ష ఇచ్చారు అవి పెట్టుకొని పావలా సేవలు తింటుంది అప్పటిదాకా నాకు అసలు ఆ ఐడియా రాల అప్పులు ఎప్పుడైతే ఆ అబ్బాయి ఇలా చెప్పాడో అప్పులు తెలిసిన నాకు ఆ డౌట్ వచ్చింది అంటే నా దగ్గర నాకు ఎవరు జాలిబడి సహాయం చేయకూడదు అన్న ఉద్దేశంలో ఎవరు ఇట్లా చేస్తున్నారా అని డౌట్ వచ్చింది అది కాక ఇంకోటి కిందన పవన్ కళ్యాణ్ కోట్లు నీ దగ్గర పెట్టుకొని రక్షిస్తావులా నాకు నువ్వు పా ఎవరిగా నీ లక్ష అని నేను అన్నట్టు రాసి నా ఫోటో వేసి పెట్టాను చిరంజీవి నీ దగ్గర కోట్లు పెట్టుకొని నాకు లక్షలు ఇస్తావా నాకు అక్కర్లేదుపోయి సాయం అని నేను ఇట్లా అన్నట్టు నా ఫోటో వేసి ఆయన ఫోటో వేసి పెట్టారు ఎవరైనా అట్లా అంటారా అండి చిరంజీవిని పవన్ కళ్యాణ్ అట్లా అంటారా అంటే వాళ్ళ కోపం తెప్పించి వాళ్ళ చేత నన్ను చేయనిపించి నాకు సహాయం లేకుండా చెయ్యాలనా అంటే ఇప్పుడు మీకు చిరంజీవి పవన్ కళ్యాణ్ దగ్గర నుండి మీకు మంచి రెస్పాన్స్ ఉంది కదా మరి మంచు విష్ణు గారి ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి కొంచెం పడట్లేదని చాలా మంది అన్నారు సో అందువల్ల మీకు అటు వైపు నుండి హెల్ప్ చేయడం అంటారా అంత చీప్ గా మంచు విష్ణు మోహన్ బాబు చేస్తారని నేను అనుకోను వాళ్ళకి వాళ్ళకి ఎంత నరుక్కున్నా సరే మోహన్ బాబు వ్యక్తిత్వం ఆర్టిస్ట్ అని గౌరవిస్తాడు ఆయన చస్తేనమ్మా ఉక్రోషం అక్కసు దాన్ని బతిమలాడలేదని ప్రాధిపై మధ్యన ఎవరో చేసిన వాళ్ళే కానీ మంచు విష్ణు వరకు ఈ నమ్మనండి నేను మాత్రం నమ్మను ఆయనకు తెలుసో తెలీదో
ఎందుకంటే మోహన్ బాబు గారు కూడా ఎంతో మందికి సహాయం చేసి పంపించారు సార్. మెడ్రాస్ లో నా నాటకం అవుతుంటే ఆయన నాకు చాలా బాధ వేసి ఆయన ప్రతాప్ అని ఒక సినిమా తీసి 40 లక్షల అప్పుల్లో ఉన్నానట అప్పుడు మెడ్రాస్ అప్పుడు నేను 10,000 పంపిస్తున్నాను అని చెప్పి అనౌన్స్ చేసి 2 నెలల తర్వాత పంపించారు. అది మోహన్ బాబు వ్యక్తిత్వం. అలా ఎప్పుడైనా కనపడితే ఇంటి రెండమ్మా మాట్లాడదాం అంటారు. చాలా మంది దగ్గర నేను కూడా విన్నాను. అలా మంచిగా మాట్లాడతారు. ఆయన ఇంత చీప్గా ఉంటే ఆయన హీరో గారు అసలు ఆయన మనిషి అని నేను నమ్మను. వాళ్ళు అట్లా చెయ్యరండి. వాడిని నమ్మనండి. ఆయన నిజంగా చేసిన నేను అమ్మ. ఆయన వరకు వెళ్ళకపోయి ఉంటాయి ఇవన్నీ. అదే ఆయనకి కాలు ఈ మధ్య చాలా కృష్ణ గారు పోయి ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ శ్యామల గారు, చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు సో మాతో పాటు. సో ఈ ఆఖరి క్షణాల్లో మీరు ఇంత బాధపడడం మేము మాతో పాటు కొంతమంది ఆడియన్స్ చూడలేకపోతున్నారు. నాకు బాధ లేదండి. జీతకాలం ఎంత హాయిగా బతికినా పోవాల్సింది. 1,000 కోట్లు మిగుల్చుకున్నారు కృష్ణగారు పోలా, 100,000 కోట్లు మిగుల్చుకున్నారు ఇంకా ఆయన పోలా. రేపు నాకు అస్సలు ఏమాత్రం ప్రాణ భీతి లేదు. ఎప్పటికైనా పోవాల్సిందే. నా బిడ్డ ఆడపిల్ల కాళ్ళు లేవు, దానికి ఒక జీవితం ఏర్పాటు చేయలేకపోయా. అది నా తప్పు, పెద్ద తప్పు. నేను మహాపాపం. దాన్ని చిన్నప్పుడు ప్రేమతో ఎత్తుకొని తిప్పి దాన్ని హాస్టల్లో జాయిన్ చేసి చదివించి దానికి ఒక ఉద్యోగం పెళ్లి చేసి దాని లైఫ్ దానికి ఉంచితే రావయ్యా ఎంతసేపు ఉంటావు అక్కడ ఎమ్మెల్యే రానైనా రా అని పిలిచేదాన్ని. ఎందుకయ్యా వెయిటింగ్ రావయ్యా బాబులైన చెట్లో వాళ్ళు ఉళ్ళంతా నొప్పులు భయంకరంగా ఇంత కష్టపడి గొప్పపరిచాలన్నా అయిపోతాయేమో అయిపోతాయేమో అని దాసపళ్ళు తిని మీరు ఇచ్చిన దాసపళ్ళు మీరు ఇచ్చిన కమలాపళ్ళు తిని బతకాల అవసరమా.